ఆధార్ లేకుండా జాయిన్ చేసుకునే విద్యార్థికి ఆధార్ అప్డేట్ చేయడం ఎలా అనేటువంటిది ఈ వీడియో ద్వారా మనం గమనిస్తాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ పార్థు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. ఆధార్ లేకుండా స్టూడెంట్ని జాయిన్ చేసుకున్న తర్వాత డీటెయిల్స్ సబ్మిట్ చేయాలంటే చైల్డ్ ఇన్ఫోలో వెళ్ళి మరి ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత అడ్మిషన్స్ అండ్ ఎగ్జిట్ అనేటువంటి కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత దీంట్లో స్టూడెంట్ ప్రొఫైల్ ఎంట్రీ, స్టూడెంట్ ప్రొఫైల్ ఎంట్రీ అనేది ఉంది, దాన్ని క్లిక్ చేయాలి. దీన్ని క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా పేజీ లోడ్ అయ్యి ఓపెన్ అవుతుంది. మనం ఆధార్ లేకుండా స్టూడెంట్ని జాయిన్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఈ స్టూడెంట్ ఆధార్ నెంబర్ అవైల్డ్ అన్న దగ్గర నో అనేటువంటిది టిక్ చేసి మనం ఈ ఫామ్ని ఫిలప్ చేయాలి. ఈ విధానంలో హెచ్ఎం గారు స్టూడెంట్ యొక్క తల్లిదండ్రులకి ఈ వివరాలు చెప్పాలి. అయ్యా, ఆధార్ లేకుండా మనం అడ్మిషన్ చేసుకుంటున్నారు కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఎటువంటి కూడా మీకు లబ్ధి చేకూరవు అనేటువంటిది విషయం తెలియజేయాలి. వాళ్ళ దగ్గర కూడా ఫాము డిక్లరేషన్ అనేటువంటి తీసుకోవాలి, ఓకే అన్నట్టుగా వాళ్ళ దగ్గర డిక్లరేషన్ తీసుకోవాలి. కాబట్టి మనము ఆ లెఫ్ట్ సైడ్ టాప్లో ఉన్నటువంటి బాక్స్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత కింద చూపిస్తున్నటువంటి వివరాలన్నిటిని మనం ఎంటర్ చేయాలి. ఆధార్ ఎన్రోల్మెంట్ నెంబరు, ఆధార్ నెంబరు ఇంకా ఆధార్ కార్డు రాలేదు కదా, ఎలా ఎంటర్ చేయాలంటే మనం ఆధార్కి తీసుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చేటువంటి ఎన్రోల్మెంట్ నెంబరు మనం ఎంటర్ చేయాలి ఇక్కడ. తర్వాత స్టూడెంట్ సర్నేము, స్టూడెంట్ నేము, డిస్టిక్, మండలు, సెక్రటరేట్ నేమ్. ఇక్కడ మనకి ఆల్రెడీ ఆధార్ నెంబర్గా ఉన్నట్లయితే అది ఏ దేని కింద ఏ సచివాలయం కిందకు వస్తుంది పేరు చూపిస్తుంది. ఇక్కడ లేకుండా చేసాం కాబట్టి మనమే దాన్ని చూస్ చేసుకోవాలి. తర్వాత డోర్ నెంబర్, ల్యాండ్ మార్క్, పిన్ కోడ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, రిలీజియన్, క్యాస్ట్, సబ్ క్యాస్ట్, స్టూడెంట్ పిహెచ్సిఏ, తర్వాత ఇక ఉన్నటువంటి అకౌంట్ నెంబరు, సెలెక్ట్ పేరెంట్ స్టేటస్, ఇద్దరు బతుకుంటే, ఇద్దరు ఉన్నట్లయితే, పేరెంట్స్ ఇద్దరు ఉన్నట్లయితే వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. మదర్ ఎంటర్ చేయాలి, అదేవిధంగా ఫాదర్ ఇద్దరివి కూడా ఎంటర్ చేయాలి. మరి ఇక్కడ కనిపిస్తున్నటువంటి బ్యాంక్ అకౌంట్ నెంబరు, కన్ఫర్మ్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడు, బ్లడ్ గ్రూపు, ఈమెయిల్ ఐడి, ఇవన్నీ కూడా మోల్స్ ఇవన్నీ కూడా ఎంటర్ చేసి తర్వాత చివరిగా మనం సబ్మిట్ డీటెయిల్స్ అనేది క్లిక్ చేయాలి. ఇక్కడ సబ్మిట్ డీటెయిల్స్ క్లిక్ చేసి ఈ విధానంలో ఈ స్టూడెంట్ ప్రొఫైల్ ఎంట్రీ అయిపోయిన తర్వాత సర్వీసెస్లోకి రావాలి. సర్వీసెస్ ఎంటర్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి చైల్డ్ ఆధార్ అప్డేట్ అనేటువంటిది కనిపిస్తుంది, దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది నో డేటా ఫౌండ్ అని, ఎందుకంటే మనం ఎంటర్ చేసినటువన్నీ కూడా ఆధార్ కార్డు ఉన్నటువంటి ఎంటర్ చేసిన అవి చేస్తే ఇక్కడ కనపడవు. ఎవరైతే ఆధార్ నెంబర్ లేకుండా ఎంటర్ చేస్తే అవి మాత్రమే కనిపిస్తాయి. సో ఇప్పుడు మనం ముందు చూపిన విధంగా ఎంటర్ చేస్తుంటే ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది ఆ స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబరు. మనకి ఇక్కడ ఆధార్ నెంబర్ అడిగిన దగ్గర ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే అంతటితో ఆధార్ లేకుండా ఎంట్రీ అయినటువంటి విద్యార్థి యొక్క స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా పూర్తిగా అప్డేట్ అవుతాయి. ఉపాధ్యాయులారా, దీన్ని గమనించి ఫాలో అవ్వగలరని ఆశిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్.